ఫ్రెండ్స్ కి మార్నింగ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేసేయండి సో ఈ రోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను అదేంటంటే మన ఛానల్ లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి బ్లాగ్స్ కావాలా లేదంటే ట్రెండ్ కి సంబంధించిన వీడియోస్ కావాలా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు చెప్పండి లేదంటే రెసిపీస్ కావాలో చెప్పండి సారీ కుచ్చు డిజైన్స్ కావాలో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ నా నుంచి మీరు చూడాలనుకుంటారో సో తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేసేయండి ఓకేనా ఇప్పుడైతే ఇవాల్టి వీడియో వచ్చేసి నా ఇక్కడ కుర్తీ కలెక్షన్ అన్నమాట సో ఇది వచ్చేసి నేను కొన్ని చోట్ల అంటే మెటీరియల్ పర్చేస్ చేసి కొన్ని కుట్టించుకున్నాను కొన్ని ఆన్లైన్లో తెప్పించుకున్నాను సో అలా ఉన్నాయన్నమాట సో ఏవి ఎక్కడ తెప్పించుకున్నాను అంటే అక్కడ చూపించేటప్పుడు మీకు అక్కడ డీటెయిల్స్ అనేది చెప్పేస్తాను అన్నమాట సో మళ్ళీ చేయకుండా ఇవాల్టి వీడియో అయితే వెళ్ళిపోదామా సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆ ఛానల్ మన వీడియో ఓపెన్ చేయగానే పక్కన రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేస్తే 3 బెల్ ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ బెల్ యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానో ఆ వీడియో అనేది మీ ఫోన్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది సో నా వీడియోస్ మీరు సపరేట్గా వెతకాల్సిన పని ఉండదన్నమాట సో అదనమాట ఇవాళ వీడియో అయితే సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను వచ్చేసి హైబ్రోస్ నేను ఇంట్లోనే చేసుకుంటాను ఒకటి ట్రిమ్మర్ ఉందన్నమాట హైబ్రో ట్రిమ్మర్ సో అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి ఆ వీడియో చేస్తాను నేను హైబ్రో ఎప్పుడైతే చేసుకుంటానో సో అప్పుడు నేను మీకు వీడియో చెప్తానన్నమాట సో ఆ ప్రోడక్ట్ కూడా చూపిస్తాను మీకు నేను అది ఆల్మోస్ట్ ఇప్పటికి యూజ్ చేయబట్టి 2.5 ఇయర్స్ అయితే అవుతుంది నేను అది నేను అదే యూజ్ చేస్తున్నాను దానికి ఏమి చిన్న సెల్ అనేది వేసుకుంటే మనకు అది ఈజీగా వర్క్ చేస్తుంది సో మనం ఎక్కడికి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి నేను ఇంతవరకు ఏంది ఫేషియల్ కూడా చేయించుకోలేదు నేను సో మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు సో హైబ్రో అయితే నేనే చేసుకుంటానండి ఏవి ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా చేసుకుంటాను రీసెంట్గా మా ఇంటి పక్కన ఒక మ్యారేజ్ అయితే అయ్యిందనమాట సో అప్పుడు నేను లైట్గా హైబ్రో అయితే చేసేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా సో నేనే చేసుకున్నాను అనమాట సో ఇవాళ హైబ్రో పెన్సిల్ కూడా నేను వేయలేదు చాలా నీట్గా షేప్ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఆ వీడియో మీకు కావాలంటే తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను దాంట్లో ఆ ప్రోడక్ట్ చూపిస్తాను ఆ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు అదే వీడియోలో ఇస్తాను అనమాట సో ఇప్పుడు లేట్ చేయకోకుండా మనమైతే వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ఇవాళ వీడియో వచ్చేసి నా ఇక్కత్ కుర్తీ కలెక్షన్ అనమాట సో నా ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇది అండి ఇలా గ్రే కలరు లాస్ట్ టైం నేను పాప డ్రెస్ కలెక్షన్ చేశాను కదా సో అక్కడ చెప్పానన్నమాట శారీ ఒకటి నేను తీసుకొని శారీతో నాకి పాపకి చేయించానని సో దీంట్లో ఏంటంటే ఇది వచ్చేసి గ్రే కలర్ అంటే మా ఐ థింక్ సిమెంట్ కలర్ అనమాట చెప్పాలంటే సో నేను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఇది నేను స్టిచ్ చేయించుకున్నానండి ఈ స్టిచ్ కూడా నేను లాస్ట్ టైం నేను టైలర్ అది చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్స్ది డీటెయిల్స్ ఇచ్చాను అతనే చేశారండి సో ఇదన్నమాట నెక్ ఇలా చేశారు వీ నెక్ సో దీంట్లో స్పెషల్ ఏమంటే నేను ఇక్కత్ మెటీరియల్ వేయించుకున్నాను సో ఇక్కత్ ప్యాంట్ కూడా సేమ్ ఇదే ప్యాంటేనండి సో ట్రెజర్ ప్యాంట్ కుట్టించుకున్నాను సో స్లీవ్స్కి వచ్చేసి నేను ఎల్బో స్లీవ్స్ పెట్టించుకొని ఇక్కడ వచ్చేసి 2 లేయర్స్ నేను ఇవి బెల్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట ఇదండి ఇదైతే సో బ్యాక్ సైడ్ అయితే నార్మల్ పెట్టించుకున్నాను ఇది స్టిచ్ చేయించుకోండి అదే సైడ్కి వచ్చేసి మనకి స్లిట్స్ అయితే ఉంటాయి సో ఇదన్నమాట ఇంకా బార్డర్ అయితే ఏమి ఉండదు దీనికి సో ఇదే అండి దీంట్లో ఇక్కత్ మోడల్ నేను ఒకటి బ్లౌజ్ పీస్ ఉండిందనమాట నాతో నేను ఇది చేయించుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది సో దీనికి ఈ వైట్ కాంబినేషన్ అనేది మంచి కాంబినేషన్ కదా బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి ఇది చేయించుకున్నాను మోస్ట్లీ నా బర్త్డే అప్పుడు వేసుకుంటాను ఇది నేను సో నా బర్త్డే కోసం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకున్నాను అలాగే నేను ఒక శారీ కూడా తీసుకున్నాను మీకు త్వరలో చూపిస్తాను అవి కూడా ఓకేనా లేట్ చేయకుండా త్వరలో చూపిస్తాను ఆర్డర్ అయితే చేశాను వచ్చాక తప్పకుండా షేర్ చేస్తాను మీతో సో ఇదన్నమాట చాలా బాగుంటుందండి కుర్తా అయితే సో దీనికి వచ్చేసి ట్రెజర్ ప్యాంట్ ఇదన్నమాట ట్రెజర్ ప్యాంట్ నన్ను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఒక అంటే ట్రెజర్ ప్యాంట్ సెట్స్ ఉన్నాయి సో ఆ సెట్స్లో ఆ సెట్స్కి ట్రెజర్ ప్యాంట్ అయితే వచ్చిందనమాట సో ఈ కుర్తాకి ట్రెజర్ ప్యాంట్ అనేది యూజ్ చేసుకుంటాను నేను చాలా మంచి కాంబినేషన్ నాకు తెలిసి ఇది చాలా అంటే చాలా మంచి కాంబినేషను చాలా బాగుంటుంది సో ఇదన్నమాట నా ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది ఒకటేనండి సెట్ కుర్తా అయితే ఇంకా వేసుకోలేదు కొత్తది
सो मेवरकना इंट्रस्ट होते मैं झानल सब्सक्राइब चेसुकोंडी ओकेना। सो ना सेकंड कुर्ता वच्चेसी इदंडी कलंकारी कुर्ता इदोच्चेसी कलंकारी कुर्ता अन्नमाट कलंकारी अंड इक्कत रेंडु उन्नायंडी। सो इदोच्चेसी नार्मल काटन कुर्ता इदोच्चेसी मेटीरियल तीसुकुन्नानु इदोच्चेसी नाकु 2.5 meters अयिंदंडी टाप की। सो फ्रंट बटन्स पेट्टिंचुकुन्नानु इलागा इदि वच्चेसी पाइपिंग अयिते वेयिंचुकुन्नानन्नमाट कोन्नि स्टिच चेयिंचुकुन्नवि उन्नायि कोन्नि रेडीमेड तेच्चुकुन्नवि उन्नायन्नमाट मोस्टली अन्नी नेनु कुट्टिंचुकुन्नवे उन्नायि ई वीडियोलो अयिते। सो इदि वच्चेसी स्लीव्स अंड एल्बो स्लीव्स पेट्टिंचुकुन्नानु इक्कड वच्चेसी पाइपिंग चेशारु इक्कड वच्चेसी इदि मनकि कोल्ड षोल्डर अन्नमाट कोल्ड षोल्डर वस्तुंदि మనకైతే ఇక్కడ కోల్ షోల్డర్ వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటది కుర్తా అయితే ఇది ఇదండి కుర్తా అయితే చాలా బాగుంటది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ నెక్ ఏ పెట్టించుకున్నాను అంతే సో ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ ఉంటాయండి ఫ్రంట్ లో వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్స్ అయితే ఉంటాయన్నమాట కనిపించట్లేదు మీకు మెటీరియల్ లో సో ఓవరాల్ గా కుర్తా అంతా ఇలాగే ఉంటది ఇది నేను మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను ఇది వచ్చేసి నాకు 2.5 meters అయ్యిందన్నమాట ఇది వచ్చేసి నా సెకండ్ కుర్తా సో ఈ కుర్తా స్టిచింగ్ వచ్చేసి నాకు 270 రూపాయస్ తీసుకున్నాడండి వితౌట్ లైనింగ్ లైనింగ్ లేదు దానికి సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇదేనండి ఈ మెటీరియల్స్ అన్ని కూడా నేను ఒకే దగ్గర తీసుకున్నాను ఇది వచ్చేసి ఇక్కత్తుదన్నమాట నేను లాస్ట్ టైం బ్లాగ్ లో కూడా నేను ఈ కుర్తా అయితే వేసుకున్నాను सो इला ब्लू अंड वाइट कॉम्बिनेशन्स तोटी इला वस्तदन कुर्ता अयिते सो इकड़ा फ्रंट लो चेसी नेनु ब्लैक कलर तोटी बटन्स ब्लू पेट्टमन्नानु बट वालू ब्लैक पेट्टारु अन्नमाट सो कनिपिंचट्लेदु बटन्स अयिते उन्नायि इदि कूडा स्टिच चेयिंचुकुन्नदे इदि कूडा 2.5 meters अयिंदंडि नाकु इला सो नार्मल एल्बो स्लीव्स पेट्टिंचुकुन्नानु एल्बो स्लीव्स सो इक्कड वच्चेसी चिन्न चिन्नगा फ्रिल्स अयिते वेसाडु अन्नमाट हिप की सो इक फ्रंट चूँ इद्त बटन से वाई कौ अदे मेटीरियल नीन ऐक्चुअल वैट का ब्लू का पेटमान सो वाल अदे मेटीरियल तोन सो इकोचे स्लिट पेटा फ्रंट मैं ईवन जी वेक चला बहुत सो ने वेकू उ लगिंग वेरअपु अलगे जीन वेसकोवचन इधे इकड़ स्लिटा एम उ नार्मल का चूसे उंटर कदा कुर्तास साइड अंत क्लोज फ्रंट स्लिट वस्तद कदा ओपन उंटी सो आ टाइप स्टिच इदन्नमाट इला ओपन उंटदी फ्रंट इलान्नमाट इला ओपन अयिते उंटदी फ्रंट मन की चाला चाला बागुंटदी इंका बैक साइड वच्चेसी नेनु इला क्लोज पेट्टिंचुकुन्नानु इदे बेटर कदा सो चाला बागुंटदी इदी वच्चेसी ना थर्ड कुर्ता अन्नमाट ना फोर्थ कुर्ता चूपिस्तानु ఇది కూడా ఇక్కత్ అండ్ కాలంకారి కాంబినేషన్ తోటి నేను స్టిచ్ చేయించుకున్నాను కుర్తా వచ్చేసి సో ఈ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ తోటి అండి ఇలా ఉంటది సో ఈ పైన వచ్చేసి కాలంకారి మెటీరియల్ నేను ఏదో ఫంక్షన్ కి వెళ్తే నాకు ఈ మెటీరియల్ అనేది బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందన్నమాట సో నేను ఇంకా ఈ మెటీరియల్ ఆల్్రెడీ నాతో ఉండింది దీన్ని ఎలా చేద్దామని అనుకుంటా ఆ థింక్ చేశాను అన్నమాట సో నాకు ఇంకా ఈ మెటీరియల్ కాంబినేషన్ బాగుంటది కదా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటదని ఇలా చేయించుకున్నాను ఫ్రంట్ లో అయితే బటన్స్ పెట్టించుకున్నాను सो अदे मेटीरियल तो पेट्टाडु मीकु कनिपिंचट्लेदु सो इला बटन्स अयिते पेट्टारंडि सो बैक साइड अयिते मनकि इलागे उंटदि इला उंदन्नमाट सो स्लीव्स कि वच्चेसि इदंडि इला रेड कलर मेटीरियल तोटि स्लीव्स पेट्टिंचुकुन्नानु इक्कड मनकि स्लीव्स कि वच्चेसि बटन्स पेट्टिंचुकुन्नानु चूडंडि इला अयिते बटन्स अयिते उंटायंडि मनकि चाला चाला बागुंटदि इदि इदि कूडा 2.5 యోక్ పార్ట్ లేదు కదా 2 మీటర్స్ ఏమ అయ్యిందన్నమాట దీనికి సో నెక్స్ట్ వన్ చూపిస్తాను సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్ లో తీసుకున్నదండి ఇది కూడా ఇక్కత్ ప్రింట్ తోటి ఉంటది నేను మీకు లాస్ట్ టైం కుర్తా కలెక్షన్ చేశాను కదా ఆ వీడియోలో దీని లింక్ కూడా మీకు ఇచ్చాను మీరు ఆ వీడియోలో చెక్ చేసి
నేను మింత్రా ఫ్లిప్కార్ట్ కుర్తీ హాల్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను బిలో 600 అని చెప్పేసి సో ఆ వీడియోలో ఈ కుర్తా లింక్ అయితే ఉంటది మీరు పోయి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు అన్నమాట సో మంచి కాలర్ నెక్ అయితే వస్తుందండి ఇక్కడంతా బటన్స్ అయితే ఉంటాయి ఆ స్లీవ్స్ కూడా మనకి చాలా ట్రెండీగా ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అన్నమాట చాలా బాగుంటది సో ఇదంతా క్లోజ్ అండి ఇదంతా బటన్స్ అయితే మనకి రన్నింగ్ ఉంటది ఫ్రంట్ లో సో ఇలా బటన్స్ అయితే రన్నింగ్ ఉంటది ఇక్కడ వచ్చేసి స్లిట్ అన్నమాట సో ఇలా సేమ్ ఈ బ్లూ ఇక్కత్తుంది కదా సో దీని కూడా ఇలాగే ఫ్రంట్ లో స్లిట్ అయితే పెట్టించుకున్నా నేను సో ఇదైతే రెడీమేడ్ దేనండి ఇది నాకు జస్ట్ 599 ఏమో అయిందన్నమాట ఇదిని లింక్ అయితే నేను ఆ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మీరు వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకేనా సో ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది నేను నా గ్రూప్ లోనే తీసుకున్నానండి నేను ఇది కొంచెం ఓల్డ్ అయిపోయింది అంటే బాగా యూస్ చేశాను అన్నమాట సో ఇదండి డ్రెస్ అయితే చూడండి కొంచెం ఇక్కడంతా కలర్ కూడా షేడ్ అయిపోయింది సో ఇది వచ్చేసి మనకి స్లీవ్స్ కంట స్లీవ్స్ కి సో ఇలాంటి డ్రెస్సెస్ మీరు చూసే ఉంటారు ఇలా ఉంటదన్నమాట ఇలా నాకు ఈ డ్రెస్ వచ్చేసి 950 అయ్యిందండి ఇక్కడంతా బోర్డర్ అయితే ఇలా బ్లూ ఉంటుంది దీని చున్నీ కూడా ఉంది చూపిస్తాను దీనికి చున్నీ కూడా అంటే ఏమంటారు వేల్ దుపట్టా కూడా ఇలాంటి దుపట్టానే వచ్చింది కాటన్ది అంటే చండేరి కాటన్ దుపట్టా చాలా బాగుంటుంది దీన్ని ఎన్నిసార్లు వేసానో నాకే తెలియదు అంత బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే సో మీకు ఎప్పుడే తెలిసే ఉంటుంది ఇక్కడ కలర్ అయితే షేడ్ అవుట్ అయిందన్నమాట అంటే ఈ బ్లూ కలర్ అనేది దీనికి బాగా పట్టేసింది ఇక్కడ అంటే స్వెట్టింగ్ వస్తుంది కదా సో ఫ్రంట్లో అయితే మనకి బటన్స్ ఇలా ఉంటాయండి ఇది నాకు జస్ట్ 950 రూపీస్ ఏమో అయిందండి ఇది 950 ఆర్ 1000 రూపీస్ ఏమో అయింది సో ఇది ఫస్ట్లో ఎప్పుడు వస్తాయి కదా అప్పుడే తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇదనమాట డ్రెస్ అయితే దీని ప్రైస్ వచ్చేసి 900 సో ఈ డ్రెస్కి దుపట్టా వచ్చేసి ఇది ఇచ్చారనమాట ఇది వచ్చేసి మనకి కాలంకారీ ప్రింట్ అయితే ఉందండి చండేరి కాటన్ చాలా బాగుంటుంది దుప్పట సో మనకి దుప్పట అంతా ఇలా వస్తుంది అనమాట సో ఇది దుప్పట సేమ్ ఇలా ఉందన్నమాట దుప్పట వచ్చేసి మొత్తము ఇక్కడ ఈ ఎడ్జ్లో రెడ్ కలర్ తోటి ప్రింట్ తోటి వచ్చింది ఎడ్జ్లో సేమ్ సో మిడిల్లో వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్ తోటి వచ్చిందనమాట సో ఈవెన్ ఈ డ్రెస్లో కూడా బాగా సెట్ అవుతుంది నేను వేసుకున్న కుర్తా టాప్లోకి సో ఇదన్నమాట ఇవాళ వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసుకున్న కుర్తా కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను ఈ వీడియో లింక్ కూడా మీకు ఆ కుర్తా కలెక్షన్ చేశాను కదా సో ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ అయితే ఈ కుర్తా లింక్ కూడా మీకు ఉంటుంది నాకు జస్ట్ 470 రూపీస్ ఏమో అయిందనమాట ఇది వచ్చేసి చాలా బాగుంటుంది సో మనకి సైడ్కి స్లిట్స్ ఏమి ఉండదు ఇక్కడ హిప్కి వచ్చేసి ఫ్రిల్స్ అయితే ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది కుర్తా అయితే సో ఇదండి ఇవాళ వీడియో అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇలాంటి కుర్తా కలెక్షన్ ఇంకా మీకు చూడాలి అనుకుంటే నా డైలీ వేర్ కుర్తా కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ బై బై